మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనము శిథిలావస్థకు చేరి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, పెచ్చులూడి పడే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు స్పందించి నూతన భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఐఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. పరిష్కరించాలి ప్రభుత్వ కళాశాలలోని సమస్యలను, పరిష్కరించాలి కళాశాలలోని సమస్య, మౌలిక సదుపాయాలు, అడిషనల్ క్లాస్ రూమ్స్ మరియు ఫర్నిచర్ కోసం అది వర్క్ ఎగ్జిక్యూట్ కావాల్సింది. వర్క్ గవర్నమెంట్ తొందరలోనే ఈ వర్క్ ప్రారంభిస్తుంది. ఇప్పుడు నేను ఈ లెటర్ ద్వారా మళ్ళీ ఒక్కసారి ఆ వర్క్ ఎగ్జిక్యూట్ అంటే పని చేయించడం కోసం పని ప్రారంభించడం కావాల్సిన చర్యలు తీసుకుంటాను. జూనియర్ కళాశాలలో నూతన భవనం లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఏదైతే ప్రభుత్వ కళాశాల పాత పడిపోవడం వల్ల ఆ పెచ్చులే అవుతున్నాయి, అవి ఊడి విద్యార్థుల మీద పడుతున్నాయని చెప్పేసి ఎంత ఆవేదన వ్యక్తం చేసినా కానీ ప్రభుత్వ అధికారులు, లెక్చరర్లు కూడా వాళ్ళు కూడా స్పందించకుండా దీన్ని కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే, ఇక్కడున్న ప్రభుత్వ కళాశాలలో కానీ పీఈటీ లేకపోవడం వల్ల ఏదైతే వ్యాయామ విద్యకు విద్యార్థులందరూ దూరం కావడం జరుగుతుంది.